57 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. 1982 నుంచి ప్రత్యక్షంగా నా రాజకీయ ప్రస్థానం ఎన్టీ రామారావుతో స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత అనేక సంవత్సరాల నుంచి కూడా మాకు పరిచయాలు ఉన్నాయి. ఒక ఉద్యమ నేత తెలంగాణ కోసం పోరాడి 14 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో వారు సక్సెస్ అయ్యారు. సక్సెసే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఉదాహరణకి గత ప్రభుత్వాల పాలకులు అన్నారు, తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర పార్టీలు ఎవరు పరిపాలించినా, ఎవరు ముఖ్యమంత్రులైనా ఎక్కువగా హైదరాబాద్ నగరం మీద దృష్టి సారించలే. క్యాపిటల్ సిటీ అనుకున్నాం కానీ రాయలసీమలో ముఖ్యమంత్రులు, ఆంధ్ర నుంచి ముఖ్యమంత్రులు, తెలంగాణ నుంచి ఒకరిద్దరు తప్ప ఎవరు ముఖ్యమంత్రులు కాలే. జలగం వెంగళరావు కానివ్వండి, ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి జలగం వెంగళరావు గారు, ఆయన ఖమ్మం జిల్లా. నిజంగా చెప్పాలంటే నేను అతను చూశా, మా పక్క గ్రామంలో ల్యాండ్ ఉండేటివి, ఒక నిరారంభరుడు, కష్టజీవి, ప్రజలంటే ఏందో అనేది తెలిసిన వ్యక్తిగా అతను జీవనం సాగించారు. ఆ విధి విధానాల వల్ల మన ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు, ఆనాడు ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు కానీ సమయుజ్జనంగా పనిచేసుకొని ఈరోజు ఆ అనుభవంతో ఈరోజు ఏ రాష్ట్రం లేనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు అందిస్తున్నది ఏకైక పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంట్లో ఏం అనుమానం లేదు. ఈరోజు గుజరాత్ నేను చూసా, గుజరాత్ చూసా, ఒరిస్సా చూసా, ఇది నిన్న మొన్న రొమేనియర్ చూసా. ఆ దేశాలకు మన దేశాలకు పోలికే కాదు, మనది జనాభా ఎక్కువ, జనాభా ఎక్కువ, ల్యాండ్ ఉంది మనకు, సంపద ఉన్నది, కానీ అందుకోలేకపోతున్నాం. దానికి ప్రధాన కారణం లీడర్లు, అపోజిషన్ లీడర్స్ కానీ రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కానీ. అంటే రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ అంటున్నారు కదా, రూలింగ్ పార్టీలో ఉన్న లీడర్స్ వల్ల ఏ విధంగా నష్టపోతుంది సార్ మరి తెలంగాణ రాష్ట్రం? రూలింగ్ పార్టీలో కొంతమంది నా అటువంటి వాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారు పిలవడం వలన కొంత అయిష్టంగా ఉన్నారు, దాంట్లో ఏమి అనుమానం లేదు. మీ అయిష్టం అనేది మాకు వ్యక్తపరిచారు కనుక నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అడగండి. ఇప్పుడు మీరు మీకు గత కొన్ని రోజులుగా అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి వాగ్వాదం జరుగుతూ ఉంది. అది నియోజకవర్గ విషయమా, లేకపోతే పర్సనల్ వ్యక్తిగతంగానా, లేకపోతే మీరు ఎప్పుడు పోటీ చేసినా ఆమె మీ మీదనే పోటీ చేయడానికి చొరవ చూపిస్తున్నాను కారణమా, అసలు ఏంటి సార్ మీ మధ్యలో? నేను ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు కానీ అంటే, మీరు గతంలో కూడా ఒకవేళ సబితా ఇంద్రారెడ్డి గారు కనుక గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా చేశారు. ఇప్పుడు కూడా చెప్పి, ఈరోజు మీ ఛానల్ ద్వారా కూడా చెప్పి. ఏమంటారు సార్? అభివృద్ధి అనేది ఒకరు సొంతం కాదు, విధి విధానాలు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఆ విధి విధానాలలో మా నియోజకవర్గంలో ఈరోజు చూస్తున్నాను, రోడ్లు సరిగా లేవు, చెరువులు సరిగా లేవు, చూశాను నేను చాలా సందర్భాల్లో. ఏది మీ మహేశ్వరం నియోజకవర్గంలోనే? మహేశ్వరం నియోజకవర్గంలో ఈరోజు 270 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హరీశ్వరరావు గారు మా మీర్పేటకు వచ్చి నన్ను పార్టీలో చేరమన్నప్పుడు నేను ఒకటే అడిగినా, నాకు రోడ్లు ఆ చెరువులు బాగు చేస్తే చాలు, నాకు ఏమి సంపద అవసరం లేదని చెప్పి సూటి కడితే హరీశ్రావు గారు అమౌంట్ శాంక్షన్ చేశారు. కానీ ఎక్కడ గొంగడు అక్కడే ఉన్నది. మరి తేడిపోయినాయి అమౌంట్ అంతా తేడిపోయింది. అదే కదా నేను చెప్పేది, నేను పదే పదే మీ ద్వారా చెప్తుంటే నేను అన్నగారితో మాట్లాడతా. నేను వ్యక్తిగతంగా సబితా ఇంద్రారెడ్డి గారు సీజ మై సిస్టర్, అది కూడా చెప్తుంది. అంటే మీరు సిస్టర్ అని మీరేమో సిస్టర్ అంటారు, ఆవిడ గారేమో మా అన్న అని అంటారు. ఇప్పుడు కూడా అంటే ప్రజలకు ఏంది అసలు, ప్రజలకు ఏం చెప్పాలి? సిస్టరే అంటున్నా, సిస్టర్ మాకు పని చేయమని అంటున్నాను నేను. ఎందుకంటే మీరు ఒక పార్టీలో గెలిచి వచ్చి, ఒక పార్టీ నుంచి వచ్చి వీళ్ళు వచ్చి మంత్రి అయినా సంతోషం, మాకు సంతోషం. మా నియోజకవర్గంలో మంత్రి అయితే నాకు అంతకంటే సంతోషం కావాల్సింది ఏముంది? నేను ఈ ఊర్లో పుట్టి కడుపు మంట లేదా సార్? ఏం లేదు, నాకేం లేదు, నాకు కల్మషం లేదు. ఇవాళ కూడా చెప్తున్నాను మీ నియోజకవర్గం కదా మహేశ్వరం అని అంటే. కానీ ఏ నియోజకవర్గం ఏముంది? ఎప్పుడో ఒకసారి అందరూ ఇక్కడ వదిలిపెట్టి పోయేటోలే కదా, నిలబెట్టడంత మేమే కదా, స్థానికులేం కదా మేమంతా, అంతే కదా. రేపు ఇవాళ కాకపోయినా ఎవరైనా రాజకీయాల్లో ఎవరికి సొంత నిర్ణయాలు ఏమి ఉండవు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుని దాని మీద చూచా తప్పకుండా చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంటుంది. అంతే తప్ప ఆమె మీద నాకు ఒక కక్షలు గట్టి కానీ లేకపోతే విమర్శించడం కానీ నాకేం లేదు. ఎస్ ఈరోజు అడుగుతున్నా, చెరువులు స్కూల్ పరిధిలో ఉన్నటువంటి భూమిని కబ్జా చేసి కాంప్లెక్స్ నిర్వే అదే కదా నేను మొదలు చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను కట్టను.
అది స్కూల్ స్కూల్గా పెట్టండి. ఇప్పుడు ఆపేసిరా సార్? అది ఆపేసిరు, చెరువు ఆపేసిండ్రు. అది కూడా అంటే అది తీగల కృష్ణారెడ్డి గారి చొరవ అనుకో ఉండొచ్చు. గవర్నమెంట్ డిసిషన్, అది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. అది చెర్లల్లో కమర్షియల్ కాంప్లెక్స్ కడతారా? ఎక్కడన్నా స్కూల్లో ఎవరైనా కమర్షియల్ కట్టి లీజ్ అది ఎవరికి ఇస్తారట? ఆమె ఆమె పక్షాన ఉన్న వారు కార్పొరేటర్స్ అందరికి ఇస్తారట. ఇది ఎక్కడ నిర్ణయం అండి? నేను దానికి వ్యతిరేకం తప్ప అభివృద్ధికి ఎంత చేస్తే అంత సంతోషంగా నేను చూస్తాను. ఇక్కడ నేను ఈ ఊర్లో పుట్టి హైదరాబాద్ మేయర్ అయినా కూడా, చైర్మన్ అయినా, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం, చాలా ఫ్లైఓవర్ తీసుకొచ్చినాం, కేజన్ గ్రీన్ అవార్డు తీసుకున్నా, ద బెస్ట్ సిటీ అవార్డు తీసుకున్నా, ఎన్టీఆర్ గార్డెన్ తీసుకొచ్చిన, ఎన్టీఆర్ మెమోరియల్ తీసుకొచ్చిన, హైటెక్ సిటీ తీసుకొచ్చినాం, కొండాపూర్ తీసుకొచ్చినాం, నార్సింగ్ తీసుకొచ్చినాం, అని తప్పని ఇవ్వాలి. ఆ రోజు 20,000-30,000 ఉండేటువంటి గజం ఈరోజు 2 లక్షల రూపాయలు కూడా హైదరాబాద్ సిటీలో లేదంటే దానికి ప్రధాన కారణం మేము కాదా?